నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మన పూర్వీకులు అరటి ఆకుల్లో భోజనం చేయటం నేర్పించారు. శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళినా అరటి ఆకులోనే భోజనం పెట్టేవారు. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్తే శాకాహారము మాంసాహారం అన్ని రెస్టారెంట్లో కూడా అరటి ఆకులు పెట్టి భోజనం పెట్టేవారు. క్రమేణా అరిటాకులు పోయి విస్తరాకులు వచ్చింది. విస్తరాకులు అడవిలో ఉండే ఆకులను కుట్టి విస్తరాకులు తయారు చేసేవారు. కొంతలో కొంత మేలు, అరిటాకు తర్వాత విస్తరాకులు కొంతలో కొంత మేలు. ఇక ఇప్పుడు మనకి అనేక రకమైన వినాశనాలకు కారణమై మన ఆరోగ్యాన్ని హరించే థర్మోకోల్ ప్లేట్లు వచ్చినాయి. మనకి అనేక రకమైన రోగాలు, నరాల బలహీనత, క్యాన్సర్లు, అజీర్ణము, ఒకటేంటి సర్వ రోగాలకు కారణమైన థర్మోకోల్ ప్లేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు. థర్మోకోల్ ప్లేటు అది మట్టిలో కలిసిపోవాలంటే, భూమిలో కలిసిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అరిటాకు కానీ ఇస్తరాకు కానీ భూమిలో మట్టి రూపాన అయిపోవాలంటే కేవలం 1 నెల రోజుల్లోనే పూర్తిగా అరిటాకు అయితే ఎరువైపోతుంది. అరిటాకు ఎరువయ్యి భూమికి బలం వచ్చి భూసారం పెరుగుతుంది, కంపోస్ట్లా తయారవుతుంది. కనుక మన పూర్వీకులు ప్రస్తుత నేటి తరానికంటే చాలా తెలివైన వారు. ఆరోగ్యపరమైన అంశాలలో అత్యంత శ్రద్ధ తీసుకునేవారు మన పూర్వీకులు. అరిటాకులో భోజనం చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అరిటాకులో వేడివేడి వస్తువులు పెట్టినా ఆ వేడి తగిలిన తర్వాత ఆ వేడికి ఒక ప్రత్యేకమైన ఒక రుచి, ప్రత్యేకమైన వాసన, అంటే మనకు ప్రయోజనకరమైన రుచి వాసన విడుదలవుతుంది. అదే వేడి వస్తువులు థర్మోకోల్ ప్లేట్లో పెట్టగానే ఆ రసాయన పదార్థాలన్నీ కూడా వేడివేడి సాంబార్లో, వేడివేడి అన్నంలో, వేడివేడి రసంలో కరిగొచ్చి మన ఒళ్ళు గొల్లయి క్యాన్సర్ కారకాలు అవుతాయి. ఈ అరిటాకులు మన భారతదేశంలోనే కాకుండా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగిస్తారు. ఉత్తరాదిలో కూడా వినియోగం ఉంది. ఫిలిప్పైన్స్ దేశం, లాటిన్ అమెరికా, ఉగాండా లాంటి దేశాలలో అధికంగా వినియోగిస్తారు. ఈ అరిటాకుని భోజనము చేయటానికి, టిఫిన్ చేయటానికే కాకుండా హోటళ్ళు రెస్టారెంట్లలో టిఫిన్లు, అలాగే అన్నము ప్యాకింగ్ చేయటానికి గతంలో వినియోగించేవారు. ఇక ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు వచ్చినాయి. అరిటాకులు మర్చిపోయారు, ఇస్తరాకులు మర్చిపోయారు. హోటళ్ళ వాళ్ళు ఈ అరిటాకులు కొనటము తేవటము అవి చిరిగిపోతుంటాయి, ఇన్ని సమస్యలు ఉంటాయని షార్ట్ కట్లు మొదలుపెట్టారు. పాలిథీన్ బ్యాగుల్లో అన్నం వేసేవటం, పాలిథీన్ బ్యాగుల్లో వేడివేడి కాఫీ టీ పోషిస్తున్నారు. ఆ వేడి సాంబారు వేడి రసానికి పాలిథీన్ బ్యాగులో ఉండే రసాయనాలు కరిగి మనకు ఎనలేని హాని కలుగుతుంది. అరిటాకుల్ని న్యాచురోపతి వైద్యంలో శరీరం మీద బురద మట్టి రాసి కాసేపు పడుకోబెడతారు ఎండకి. అదేవిధంగా అరిటాకులు చుడతారు. అంటే అరిటాకులు శరీరముపై చుట్టే న్యాచురోపతి ప్రకృతి వైద్యం కూడా ఉంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న అరిటాకుని మన పూర్వీకులు ఎంతగానో ఉపయోగించిన దాన్ని మళ్ళీ మనం ప్రాచుర్యములోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించిన తరుణంలో థర్మోకోల్తో తయారు చేసిన ప్లేట్ల వినియోగము
అది నేరము కింద పరిగణించబడుతుంది. కనుక శుభ అశుభ కార్యక్రమాలకు ఆహ్వానించే వారు, మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారో వాళ్ళ ఆరోగ్యం కాపాడండి, అరిటాకుల్లో భోజనం పెట్టండి. ఇక అరిటాకు రసంతో అరిటాకుని ముక్కలు ముక్కలుగా చేసి దాని పేస్టులా తయారు చేయొచ్చు. అరిటాకుని రసం తయారు చేయటం వల్ల, దాన్ని సేవించటం వల్ల ప్రయోజనాలుంటాయి. అరిటాకు ముక్కల్ని టీలా తయారు చేసుకుని వేడి నీళ్ళల్లో కషాయం తయారు చేయటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ విధంగా ఆకుల అన్నం తినటం ఒక విధం అయితే, ఈ ఆకుని పేస్ట్ రూపాన టీ రూపాన ఉపయోగించటం వల్ల మొట్టమొదటిది షుగరు వ్యాధి ఉన్న వారికి, చక్కెర వ్యాధి, డయాబెటీస్, షుగర్ వ్యాధి నియంత్రణ బాగా జరుగుతుంది. 2, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఈ ఆకులను పేస్టులా తయారు చేసి ఆయింట్మెంట్లా చర్మంపై ఉండే గజ్జి తామర లాంటివి ఉన్నప్పుడు అది పెట్టినప్పుడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా అరిటాకుల టీ వల్ల కూడా చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది, మొటిమలు రావు, పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు రాకుండా నివారిస్తుంది. ఇక 3, జ్వర నివారణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అరిటాకుని మాడుపై కానీ శరీరంపై కానీ ఉపయోగించటం వల్ల, దాని కొబ్బరి నూనె పూసి మాడుపై శరీరంపై పెట్టడం వల్ల జ్వరం కూడా నియంత్రించబడుతుంది. 4, రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టైఫాయిడ్, క్షయవ్యాధి, టీబీ, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. కోవిడ్ మహమ్మారి వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, డెంగ్యూ వైరస్, వీటితో పాటు జికా వైరస్, నిఫా వైరస్ లాంటి అరుదైన వైరస్లను కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించి తెల్ల కణాలలో ఒక రకమైన టీ కణాలు, టీ లింఫోసైట్ కణాల సంఖ్యను పెంచుతుంది. 5, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. 6, అరిటాకుల్ని పేస్టులా తయారు చేసి దాన్ని తలకు పట్టించడం ద్వారా చుండ్రు నివారించబడుతుంది, తలపై దురదని నివారిస్తుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది, వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది, వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. 7, శ్వాస సమస్యలను నివారిస్తుంది. అరిటాకు టీ తాగితే గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసము, దగ్గు, తుమ్ములు, దగ్గితే కళ్ళి శ్లేషం పట్టడం లాంటి శ్వాస సమస్యలను నివారిస్తుంది. 8, ఈ అరిటాకుల టీ జీర్ణశక్తిని మెరుగుపరిచి పుల్లటి తేపులు రాకుండా, కడుపు నొప్పి రాకుండా, గ్యాస్ ట్రబుల్ రాకుండా, అపానవాయువు అధికంగా రాకుండా, ఈ విధంగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ అజీర్ణాన్ని దూరం చేస్తుంది. 9, ఈ అరిటాకుల టీ తాగితే ఆకలి బాగా పెరుగుతుంది. కనుక పిల్లలు పెద్దవాళ్ళు తాగటం వల్ల ఆకలి పెరిగి ఆహారం అధికంగా తీసుకుంటారు. 10, ఎప్పుడైనా పాము కరిచినప్పుడు రకరకాల చికిత్సలు, మూలికా వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. తెల్లేరని ఆ మొక్క యొక్క వేరుని ఉపయోగిస్తుంటారు. ఈ అరిటాకుని పేస్టులా తయారు చేసి
ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ రాయటం ద్వారా ఆ పేస్ట్ని అక్కడ అంటించటము ద్వారా ఈ పాము తాలూకు విష ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని పూర్వీకులు తెలియజేస్తున్నారు. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరిటాకు టీ ఒకటైతే, మళ్ళీ మన సాంప్రదాయము, భారతదేశ సాంప్రదాయము, సనాతన ధర్మం, మనం ఇళ్లలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో, శుభ అశుభ కార్యక్రమాలలో, కళ్యాణ మంటపాల్లో మళ్ళీ అరిటాకుల యొక్క వినియోగాన్ని ఇతోధికంగా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.